ఊటీ న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రజలతో పోలీసులు మమేకమే ధ్యేయంగా పనిచేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం నూతన జిల్లాగా రూపాంతరం చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఎస్పీగా సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ గిరిజన ప్రాంతంలో 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం, చింతూరు, చింతపల్లి, పాడేరు 4 పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయని, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు. గిరి యువతకు తోడుగా కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లా నుంచి 26 జిల్లా మనము పెంచడంతో పాటు మనము దాంట్లో ఒకటైన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో 4 మండలాలు రంపచోడవరం, సారీ 4 సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరంగా చూస్తామంటే 4 సబ్ డివిజన్లు రంపచోడవరం, చింతూరు, తర్వాత చింతపల్లి అండ్ పాడేరు. దీన్ని బేస్ చేసుకుని దాదాపు 22 మండలాలు మన దగ్గర ఉన్నాయి. మనకి ఛత్తీస్గఢ్, తెలంగాణ, తర్వాత ఒరిస్సా 3 రాష్ట్రంతో పాటు కూడా బార్డర్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాము. సో దీంట్లో మన ఎక్స్ట్రీమిజం పరమైన ఛాలెంజెస్, తర్వాత మనకి డెవలప్మెంట్ రిలేటెడ్ ఛాలెంజెస్ తర్వాత ప్రయారిటీగా ఉంటాయి. సో దీంట్లో కూడా మన అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎంత ప్రయత్నం చేస్తామో చేసి గిరిజనులకు తోడుగా ఉంటామని చెప్పి ఆశిస్తున్నాను. మీకు ఎట్లా ఇక్కడ గిరిజన ప్రాంతం అలాగే టచ్ ఉంది కదా సార్? గిరిజనులు ఎట్లా మరి ఎట్లా చేద్దాం అంటే, అంటే దీని ముందు ఏఎస్పీ చింతపల్లిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత మనం ఓఎస్డి నర్సీపట్నంగా పనిచేయడం జరిగింది. దాదాపు 3 సంవత్సరం మాకు ఈ గిరిజన ప్రాంతంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీనిట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, గిరిజనులలో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎంత దూరం పనిచేయాలన్న ఒక అవగాహన ఉందన్నది నాకు పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఆ పాజిటివ్నెస్తో పాటు అది నాకెందుకు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఎంత సంవత్సరం ఇక్కడ ఉంటానో దాంట్లో మనపూర్తిగా గిరిజనుల యువతలకి ఎస్పెషలీ వాళ్ళ కోసం కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి విషయం కూడా మన పోలీసులు ఒక భాగంగా తీసుకొని ఎంత బాగా చేయాలో, దీని ముందుకు ఎలాగా చేస్తామో దానికి ఇంకా బెటర్గా చేసి ఈ గిరిజన ప్రాంతానికి తోడుగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.